ఉందో ఆ 100 ఫీట్ రోడ్లో ఉన్నామండి. సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఆనంద నిలయం గ్లోబల్ గేట్ అండి. సో మనకి ఆ గ్లోబల్ గేట్ లొకేషన్ వెంచర్లో మనకి కొన్ని ప్లాట్స్ అనేది రీసేల్కి రావడం జరిగింది. ఆ లొకేషన్ చూపించడం కోసం ఇక్కడికి వచ్చామండి. సో మనకు వచ్చేసి క్రిస్టల్ కౌంట్ ఏదైతే భాషన్ డెవలపర్స్ వెంచర్ ఏదైతే ఉందో ఈ రూట్లో మీకు కనపడే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. లాంగ్లో మనకి ఆర్చ్లా కనపడుతుంది కదా, సో ఆర్చ్ దగ్గర ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ ఆర్చ్ లొకేషన్కి వచ్చేసామండి. ఎగ్జాక్ట్గా మనం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ పాయింట్ నుంచి మనం ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి రావడం జరిగింది. సో నేను మీకు ఎంట్రన్స్ ఆర్చ్ అయితే చూపిస్తున్నాను. సో ఇదే అండి మనకి ఆనంద నిలయం ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ 20 ఎకర్స్ ఉంటుంది ఇది. సో మనకు ఇది ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ సొసైటీ కూడా ఫామ్ అయిపోయింది. మనకి అసోసియేషన్ కూడా ఫామ్ అవడం జరిగిందండి. ఈ ప్రాజెక్టు ఆల్రెడీ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయ్యి రైట్ నౌ లివింగ్ ఉంటున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నాము. సో మనకి వెంచర్ ఎంట్రన్స్లో ఉన్న రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. మెయిన్ అప్రోచ్ రోడ్ ఇంకొక రోడ్ ఉందండి, అది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఇచ్చారు ఇందులో. సో ఇందుట్లో మనకి ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే మనకి మినిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి 60 గజాలండి. 60 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు మనకు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్న ఇందుట్లో. అంటే ఆల్మోస్ట్ వెంచర్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా సోల్డ్ అవుట్ అయిపోయింది. బట్ రైట్ నౌ అంటే మనకేంటంటే జనరల్గా ఈ ప్రాజెక్ట్లో ఏ టైప్ ఆఫ్ ప్లాట్ సైజెస్ ఉన్నాయి అనేది నేను మీకు చెప్తున్నాను. సో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 60 గజాలు ఉన్నాయి. మనకి 60 గజాలతో పాటు మనకి 120 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 167 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 183 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. సో మనకి కార్నర్ ప్లాట్స్ విషయానికి వస్తే 300 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ అట్లా కూడా ఉన్నాయండి మన దగ్గర. సో మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే ఆ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రైట్ నౌ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్లో మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ ఏదైతుందో 100 ఫీట్ రోడ్కి ఆనుకుని దగా వెస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్కి వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో మీకు రైట్ సైడ్ కనపడే కాంపౌండ్ వాల్ వచ్చేసి దగా వెస్టర్న్ మెడోస్ వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళ కాంపౌండ్ వాల్ అండి. ఆల్రెడీ మనకి ఈ వెంచర్లో ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. మీకు రైట్ నౌ పొజిషన్ నేను చూపిస్తున్నాను, ప్రాజెక్ట్ పొజిషన్ నేను మీకు చూపిస్తున్నాను రైట్ నౌ. సో ప్రాజెక్ట్ మొత్తం కూడా వెల్ డెవలప్మెంట్ అయిపోయిందండి. 2015లో మనకి అప్రూవల్ వచ్చిందండి. 2015లో హెచ్ఎండి అప్రూవల్ వచ్చింది. 2016లో ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి. సో ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి కన్స్ట్రక్షన్స్ కూడా అయినా ఇందుట్లో. సో ఇది వచ్చేసి నందిగామ విలేజ్లో ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్డుకి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉంది. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడు మనకు భాష్యం వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. క్రిస్టల్ కౌంట్ ఫేజ్ 1, 2, 3 ఇలా మనకి ఈ ప్రాజెక్టు బ్యాక్ సైడ్ ఉన్నాయి. మనకి ఎదురుగా కనపడే హౌస్ ఏదైతే ఉందో బిల్డింగు, ఆ బిల్డింగ్ కూడా మన ఈ ప్రాజెక్ట్లోదేనండి ఆనంద నిలయం గ్లోబల్ గేటు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ గ్లోబల్ గేట్ ఆనంద నిలయం గ్లోబల్ గేట్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే ఒకవేళ రీసేల్ చేయాలి అనుకుంటే కనుక మాకు దయచేసి ఇన్ఫామ్ చేయండి. మా వైపు నుంచి కూడా మా ఛానల్ తరఫున మేము ప్లాట్స్ అయితే రీసేల్ చేసి పెడతాము. సో మనకు ఇందుట్లో అయితే మనకు వచ్చిన ప్లాట్ సైజెస్ అయితే మనకి 180 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, మనకి 60 స్క్వేర్ యార్డ్స్, 62 స్క్వేర్ యార్డ్స్ విడివిడిగా వచ్చాయండి ప్లాట్ సైజెస్. నేను అవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా. సో మనకి ప్రాజెక్ట్ అయితే ఇందుట్లో మనకి పార్క్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సో చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ అన్నీ కూడా వెల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. మనకేంటంటే కొంచెం మనకి రోడ్స్ అనేది కొంచెం పాడైపోయినాయి, ఎందుకంటే ఓల్డ్ లేఅవుట్ కదా, 2015 లేఅవుట్ కాబట్టి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది కాబట్టి. సో మనకు కొంచెం డెవలప్మెంట్స్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది. బట్ స్టాండర్డ్ ఎథిక్స్ అనేది వీళ్ళు ఫాలో అయ్యారండి. అంటే మనకి స్టాండర్డ్ మెటీరియల్ అనేది వీళ్ళు వాడటం జరిగింది ప్రాజెక్ట్కి. సో ఇందుట్లో ఆల్మోస్ట్ పార్క్ లొకేషన్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. పార్క్స్ కూడా చాలా మనకి పెద్ద పార్క్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 1500 గజాలు, మనకి 500 స్క్వేర్ యార్డ్స్ ఇలా మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఇందుట్లో ప్రైస్ అయితే
బెటర్ ప్రైస్ నడుస్తుందండి. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇది నందిగామ లొకేషన్లో ఉందండి, ఆనంద నిలయం గ్లోబల్ గేట్ ప్రాజెక్ట్ అండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తా, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.